గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సిఐటియు నాయకులు సందబోయిన ఏళ్ళయ్య ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని రాణే బ్రేక్ లైనింగ్ లిమిటెడ్ పరిశ్రమలో బీఎంఎస్ పై సిఐటియు ఘన విజయం సాధించిందన్నారు సిఐటియు రాష్ట ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్. పరిశ్రమలో మొత్తం 165 ఓట్లు ఉండగా సిఐటియు 100 బీఎంఎస్ కు 65 ఓట్లు వచ్చాయన్నారు. ఇది కార్మికుల విజయమని దీన్ని కార్మికులకు అంకితం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బండ్ల స్వామి, యూనియన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ విక్షపతి, నర్సింహులు చంద్రశేఖర్, వెంకట్రావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. హృదయ అభినందనలు తెలియజేస్తా ఉంది. అదే విధంగా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు, కార్మికవర్గం గమనిస్తున్నారు. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ మొత్తం గతంలో కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి కార్మిక హక్కులన్నింటినీ కూడా ఇవాళ కార్పొరేట్ సెక్టర్లకి, అదేవిధంగా అదానీలకి, అంబానీలకి, విదేశీ కార్పొరేట్ శక్తులకు అన్నిటికీ కూడా తాకట్టు పెట్టడానికి ఈ దేశంలో పూర్వం సాధించినటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్ల కింద కుదించేసి ఇవాళ దేశంలో ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంది. అదేవిధంగా దేశంలో ప్రజలందరికీ తిండి పెడుతున్నటువంటి రైతాంగానికి వ్యతిరేకంగా ఒక 3 వ్యతిరేక చట్టాలు, వ్యవసాయ కార్మిక చట్టాలు తీసుకొచ్చారు. దాదాపు 29 రోజుల నుంచి ఒక విరోచితమైన పోరాటం ఈ దేశ రైతాంగం పోరాటం చేస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల యొక్క విజయాన్ని ఏ రూపంలో చూడాలంటే కార్మిక వర్గం తరఫున, కర్షక వర్గం తరఫున, ప్రజల తరఫున నీతిగా, నిజాయితీగా ఎవరుంటారో